హలో అండి. చాలామందికి మనకి గోల్డ్ అసలు ఏంటో అర్థం కాదు. 22 క్యారెట్స్, 24 క్యారెట్స్, 18 అంటాము, 20 అంటాము, ఇలా ఏంటి ఇదంతా అని అర్థం కాక జుట్టు బీక్కుంటూ ఉంటాం చాలామంది. నాకు కూడా మొన్నటిదాకా తెలియదు, ఈ మధ్య నాకు బాగా అర్థమైంది. సో ఆ వివరాలన్నీ ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాము. నీట్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలియదు అన్నమాట అసలు గోల్డ్ అసలు ఏంటి, దాంట్లో ఈ 24 అంటారు, 22 అంటారు, అసలు ఏంటి, అసలు ఏం అర్థం కాదన్నమాట. నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే 24 క్యారెట్ అసలు గోల్డ్ అనేది ఎలా ఉంటుంది అంటే క్యారెట్స్లో ఉంటుందండి. 0 నుంచి మనకి 24 క్యారెట్స్గా డివైడ్ చేస్తారు గోల్డ్ అనేది. 0 నుంచి స్టార్ట్ అయ్యి 24 క్యారెట్స్ అంటే 24 క్యారెట్ ఈజ్ ద హయ్యెస్ట్ అనమాట, ప్యూర్ 100% గోల్డ్ అనమాట. మనం కాయిన్స్ కొంటాం కదా, అది మనకి 24 క్యారెట్స్లోనే మనకి తీసుకుంటాం 100%. చాలామంది అది ప్యూర్ గోల్డ్ అనమాట, అంటే 24 క్యారెట్స్ అనేది ప్యూర్ గోల్డ్, అది మనకి 100% ఉంటుంది. అంటే 99.99 అలా ఉంటుంది, 100% మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో రకము 22 క్యారెట్స్ అనమాట. 22 క్యారెట్స్ అనేది మనకి మనము ఇది ఎక్కువగా ఏంటంటే చెయ్యి మనకి దేనికి కూడా మనకు ఒక ఆర్నమెంట్ తయారు చేయడానికి 22 క్యారెట్స్ని మనము యూజ్ చేస్తాము. ఏంటంటే దీంట్లో మనకి కొంత మెటల్ కలుపుతారనమాట, అది కాపర్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, క్యాడ్మియం, ఇలాగ ఏదో ఒక లోహం కలిపి దాన్ని 22 క్యారెట్స్గా చేసి మనకి ఆర్నమెంట్ తయారు చేస్తారు. దీన్ని ఎలాగ మనము డివైడ్ చేయాలంటే 22 క్యారెట్స్ని 22 డివైడెడ్ బై 24 ఇంటూ 100 అనమాట. అంటే దాంట్లో ఇదేంటంటే దీంట్లో మనకి ఎంత గోల్డ్ పర్సంటేజ్ ఉంటుంది అనే దానికి మనము ఈ క్యాలిక్యులేషన్ చేస్తామన్నమాట. ఇలా చేసామంటే మనకి అర్థమైపోతుంది. చూడండి, 22 డివైడెడ్ బై 24 ఇంటూ 100. చూడండి, 22 డివైడెడ్ బై 24 ఇంటూ 100 మనకి ఎంత వస్తుంది, 91.6666 అండ్ సో ఆన్, అంటే 91.67% అనమాట. అర్థమైందా? అంటే 22 క్యారెట్స్లో మనకి 91.6% గోల్డ్ ఉంటుంది. రిమైనింగ్ మిగతా అదేంది అంటే మెటల్ అనమాట. రిమైనింగ్ మనకి ఏముంటుంది, అదర్ వచ్చి మెటల్, అదర్ మెటల్ ఏదైనా సరే, మనము కాపర్ కానీ సిల్వర్ కానీ ఏదన్నా. ఇంకా దీని 91.6 వచ్చినాక రిమైనింగ్ 100లో మిగిలింది ఎంత, మనకి 8.4% వచ్చి అదర్ మెటల్ కలుపుతారనమాట. ఏదైనా సరే మనకి ఇష్టం, ఓల్డ్ సిల్వర్ కానీ, కాపర్ కానీ, జింక్ కానీ, క్యాడ్మియం, ఏదో ఒకటి కలిపి మనకి ఆర్నమెంట్ తయారు చేస్తారు. సో ఈ విధంగా అనమాట 22 క్యారెట్స్లో మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి 20 క్యారెట్స్, సేమ్ ఇలాగే 20 క్యారెట్స్ అంటే ఒక్కొక్క ఆర్నమెంట్ కొందరు 22 చేస్తారు, 20లో చేస్తారు, 18 క్యారెట్స్లో కూడా చేస్తారు. 20 క్యారెట్స్లో సేమ్ ఇలాగే 20 బై 24 ఇంటూ 100, అప్పుడు ఎంత వస్తుంది, 20 బై 24 ఇంటూ 100 చేసామంటే సేమ్ మనకి 20 డివైడెడ్ బై 24 ఇంటూ 100 ఎంత వచ్చింది, 83.333 అండ్ సో అని వస్తుంది. దట్ మీన్ 83.3%. ఇంకా అదర్ మెటల్ ఎంత ఉంటుంది దాంట్లో, ఒకసారి తీసేయండి, 100లో నుంచి 83.3 తీసేసామంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 16.7%. 20 క్యారెట్స్ గోల్డ్లో 16.7% అదర్ మెటల్ కలుపుతారనమాట. అది ఓన్లీ ప్యూర్ గోల్డ్ వచ్చి 83.3% ఉంటుంది. ఇప్పుడంటే హాల్ మార్క్ వచ్చిందండి మనకి గవర్నమెంట్ది, 916 హాల్ మార్క్ 22 క్యారెట్స్, మనకి ప్యూరిటీ బాగా తెలుస్తుంది, ఆ సింబల్ ఉంటుంది కదా. కానీ పాత పోయిన రోజుల్లో ఏంటంటే మా మ్యారేజ్ అప్పుడు కూడా తెలియదు మనకి చాలా వరకు దాంట్లో ఎంత గోల్డ్ కలుపుతున్నారా ఏందనేది అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మనము ఆ హాల్ మార్క్ సింబల్ ఇలా ఉంటుంది కదా, హాల్ మార్క్ సింబల్ 916 KDM అని ఇలాగుంటుంది సింబల్, ఏ ఆర్నమెంట్ మీద కూడా చిన్న సింబల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నా 22 క్యారెట్స్ KDMకి. సో అది ఒక్కటే మనకి హాల్ మార్క్ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ ఇలాగా ఉంటాయన్నమాట. 20 క్యారెట్స్లో 16.7% అదర్ మెటల్ కలుపుతారు. అలాగే 18 క్యారెట్స్లో ఏంటంటే 18 డివైడెడ్ బై 24 ఇంటూ 100 ఎలా వస్తుంది, ఏమొస్తుందంటే 75% వస్తుంది.
75% ఆఫ్ గోల్డ్ ఉంటుందన్నమాట. ఇందులో 18 క్యారెట్స్ గోల్డ్లు, 18 క్యారెట్స్ ఆర్నమెంట్లో 75% గోల్డ్ ఉంటే రిమైనింగ్ ఏంటి, మెటల్ రిమైనింగ్ ఎంత ఉంటుంది, అదర్ మెటల్ వచ్చి ఎంత ఉంటుంది, 25% ఉంటుందన్నమాట. సో 18 క్యారెట్స్ ఆ విధంగా మనకి గోల్డ్ అనేది టైప్స్ అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు. 22 క్యారెట్స్లో కానీ, 20 క్యారెట్స్లో కానీ, 18 క్యారెట్స్లో కానీ మనము ఏ ఆర్నమెంట్ చేయించుకున్నా కానీ ఇలాగా మనకి అర్థమయ్యేదని చెప్తున్నాను. ఇంత ఉంటుందన్నమాట గోల్డ్. ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అనుకుంటాను, 22 క్యారెట్స్లోనే మనం ఎక్కువగా యూస్ చేస్తుంటామన్నమాట, 916 హాల్ మార్క్ అనమాట. ఇప్పుడు నాకు మొన్న ఒక మెసేజ్ పెట్టారండి. ఆ మెసేజ్ ఏంటంటే, మనము ఒక 10 గ్రామ్స్ బిస్కెట్ కనుక ఇచ్చామంటే ఎవరికి, మామూలుగా గోల్డ్ తయారు చేసే వాళ్ళకి ఇయర్ రింగ్స్ మనకి 10 గ్రామ్స్లోనే వస్తాయా, మనకి అదర్ మెటల్ కలుపుతారు కదా, అదర్ మెటల్ కలిపినప్పుడు మనకి వెయిట్ పెరుగుతుందా లేదా అని నాకు అడిగారండి. నాకు ఆల్రెడీ నేను చెప్పున్నాను దాంట్లో పెరుగుతుంది కొంచెం అని చెప్పున్నాను, కానీ నేను నీట్గా వీడియో చేస్తానన్నాను, దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. మనకి ఏంటంటే 22 క్యారెట్స్ మనము ఇప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అనమాట, 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ 10 గ్రామ్స్ ఇచ్చామనుకోండి, 24 క్యారెట్స్ది గోల్డ్ కాయిన్ 10 గ్రామ్స్ తీసుకున్నాము, దాన్ని మనము ఇయర్ రింగ్స్ చేయించడానికి ఇవ్వాలి ఇచ్చామనుకోండి. అప్పుడు ఎలాగుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను, ఇదే అనుకోండి, ఈ ఇయర్ రింగ్స్ చేయడానికి నేను ఇచ్చాను 24 క్యారెట్స్ కేడిఎం హాల్ మార్క్. మీరు 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కనుక ఇస్తే ఏం ప్రాబ్లం, కొంచెం దాంట్లో ఏంటంటే మనకి మెటల్ అది యాడ్ చేయాలి. మీరు 22 క్యారెట్సే గోల్డ్ కాయిన్ కనుక తీసుకున్నారంటే 10 గ్రామ్స్ డైరెక్ట్గా అది మీరు మెసేజ్లో చెప్పలేదన్నమాట, ఏ 24 ఆ 22 క్యారెట్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కనుక అయితే 10 గ్రామ్స్ది, వాళ్ళు ఇంకేం అదర్ మెటల్ యాడ్ చేయబడలేదు, డైరెక్ట్గా వాళ్ళు ఆర్నమెంట్ తయారు చేసేయచ్చు. లేదు మీ దగ్గర ఉండే గోల్డ్ కాయిన్ 24 క్యారెట్స్ అనుకోండి, దీనికి కొంత ప్రాసెస్ ఉంటుంది. ముందు 24 క్యారెట్స్ని మనము 22 క్యారెట్స్గా మనము దాన్ని చేంజ్ చేసుకోవాలి. 22 క్యారెట్స్గా చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, దానికి ఎంతో కొంత మెటల్ నుండి యాడ్ చేయాలి. ఎంత మెటల్ యాడ్ చేస్తాము, ఇది మనకి ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ అనమాట. 22 క్యారెట్స్ గోల్డ్లోకి మనం కన్వర్ట్ చెయ్యాలి అంటే, నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇక్కడ అదర్ మెటల్ 916 హాల్ మార్కులో అదర్ మెటల్ ఎంత ఉంటుంది, 8.4% ఉంటుంది. అర్థమైందండి, ఒక గ్రామ్లో 8.4% అనేది అదర్ మెటల్ ఉంటుంది. ఒక గ్రాముకి 8.4%, నేను సింపుల్గా చెప్తున్నానండి, అంతే, నేను ఓన్ లోతుగా చెప్పట్లేదు మీకు మళ్ళీ అర్థం కాదని సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. 8.4% ఉంటే ఇప్పుడు మనం 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఇచ్చాము అతనికి, అప్పుడు దాంట్లో ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే 8.4% ఉంటుందన్నమాట దాంట్లో. అప్పుడు 10 గ్రామ్స్ 10 ఇంటూ 8.4% చేయాలి. పర్సెంట్ అంటే మీనింగ్ ఏంటంటే బై 100 అనమాట, అంటే 10 ఇంటూ 8.4 డివైడెడ్ బై 100. అర్థమవుతుందా, 10 ఇంటూ 8.4 డివైడెడ్ బై 100 చేస్తే ఎంత వస్తుందంటే 0.84 గ్రామ్స్ వస్తుందండి. అంటే 10 గ్రామ్స్కి 0.84 గ్రామ్స్, అంటే 0.84 గ్రామ్స్ మనము అదర్ మెటల్ యాడ్ చేయాలి. అంటే ఈ విధంగా ఒకటి తయారయ్యాలంటే ముందు దాన్ని మనము, ఇప్పుడు మనము ఇయర్ రింగ్స్ చేయాలి, ముందు మన దగ్గర 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఉంది 24 క్యారెట్స్, దానికి మనము ఎంత యాడ్ చేయాలి, 0.84 గ్రామ్స్ అదర్ మెటల్ సిల్వర్ కానీ ఏదైనా మీరు యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ని కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందంటే 10 + 0.84 = 10.84 గ్రామ్స్ 22 క్యారెట్స్ గోల్డ్ తయారవుతుంది. జస్ట్ తయారవుతుంది, మనకి రెడీ అవుతుంది అన్నమాట అది. ఇప్పుడు మనము ఈ 10.84 గ్రామ్స్ 24 క్యారెట్స్ ఇప్పుడు మన ఆర్నమెంట్ దీంతో తయారు చేసుకోవచ్చు. మనకి ఇయర్ రింగ్స్ చేయాలి,
అంటే మనకి డైరెక్ట్గా ఇయర్ రింగ్స్ అది రాదు కదా, ఇలాగ ఇయర్ రింగ్స్ చేయాలి. దీంట్లో చాలా ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు దాన్ని మామూలుగా చాలా ఉంటుందండి, వాళ్ళు ఇప్పుడు తయారు చేసే వాళ్ళకి అర్థమవుతుంది. సానబడతారు, దానికి పాలిషింగ్ చేస్తారు. ఇలాగ స్టోన్స్ అనుకోండి, స్టోన్స్ పెట్టాలంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రాగా ప్రతి స్టెప్ బై స్టెప్ బై స్టెప్లో ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్క కొంచెం కొంచెం గోల్డ్ అనేది దాంట్లో పోతుంటుందన్నమాట. ఒక్కొక్క స్టేజ్లో ఒక్క రూంత. ఆ విధంగా టోటల్ మీద మనకి ఒక 10 గ్రామ్స్ గోల్డ్ ఇచ్చామనుకోండి, ఇంచుమించు ఒక 400 నుంచి 500 మిల్లీగ్రామ్స్ గోల్డ్ అనేది వేస్టేజ్ అవుతుంది. వీఏ అంటాం కదా, తరుగు అంటాం తెలుగులో, అలాగా వేస్ట్ అయిపోతుంది. ఆ విధంగా వేస్ట్ అయిపోతుంది. ఇంకా మేకింగ్ చార్జ్, వాళ్ళు తయారు చేసినందుకు ఎంతో కొంత అమౌంట్ అవుతుంది. అవన్నీ తీస్తే మనకి 10.84 అంటే 840 అలా ఉంటుంది. ఇంచుమించు మనకి సేమ్ 10 గ్రామ్స్ అలాగా మనకి అప్రాక్సిమేట్గా చెప్తున్నా, 10 గ్రామ్స్ మనకి ఆర్నమెంట్ తయారవుతుంది. కొంచెం అటు ఇటు ఒక 4 దీంట్లో నుంచి ఒక 500 మిల్లీగ్రామ్స్ తీసేసిన ఇంచుమించు 10 గ్రామ్స్లో మనకి ఆర్నమెంట్ అనేది తయారవుతుంది. ఈ విధంగా ఇంకా దాంట్లో స్టోన్స్, ఇలాగ స్టోన్స్ ఏమైనా పెట్టాలనుకోండి, అర్థమవుతుందా, ఇలాగ రూబీస్ ఇలాగ ఏమైనా పెట్టాలనుకోండి, అప్పుడు ఇంకా ఏంటంటే ఛార్జ్ ఇంకా పెరుగుతుంది దానికి. ఇంకా ఆ విధంగా మనం ముందు వీటికి విడిగా వెయిట్ వేసుకోవాలి, ఆ గోల్డ్కి విడిగా వెయిట్ వేసుకోవాలి. ఆ విధంగా మనం 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఇస్తే మనకి ఆ విధంగా తయారు చేసి ఇస్తారనమాట. కొంచెం పెరగచ్చు లేదంటే ఇంచుమించు అప్రాక్సిమేట్, మనకి అది ఎలాగంటే మనకి అది అర్థం కాదనమాట. ఒక్కొక్క వస్తువుకి ఒక్కో రకంగా ఉంటుందండి వేస్టేజ్. కమ్మలు అనుకోండి ఒక రకంగా ఉంటుంది, బ్యాంగిల్స్ ఆ డిజైన్ని బట్టి మనకి ఎంత వాళ్ళు తయారు చేసే మేకింగ్ ఛార్జ్ ఎంత పడుతుంది, దాన్ని తయారు చేసేదంటే తరుగు ఎంత పోతుంది, అవన్నీ కూడా చాలా ప్రాసెస్ అండి. దాని ప్రకారము మనకి అప్రాక్సిమేట్గా మన 10 గ్రామ్సే మనకి వస్తుందని మనం అంచనా వేయలేము. కొంచెం అటు ఇటు అవుతుంది, అప్రాక్సిమేట్గా కొంచెం అటు ఇటు అయి కొంచెం మనకి వస్తుంది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు, మనకి మన దగ్గర ఏదైనా గోల్డ్ కాయిన్ ఉన్నాయి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ముందు మన దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్, మనం పొదుపు చేసుకున్న గోల్డ్ కాయిన్స్ ఏంటంటే మనము అమౌంట్ రూపంలో చేంజ్ చేసుకున్నామంటే అక్కడే షాప్కి వెళ్ళినప్పుడు అమౌంట్ రూపంలో చేంజ్ చేసి పక్కన పెట్టేసుకొని మనం ఏ వస్తువు చేయించుకోవాలనుకుంటున్నామో, ఒక చైన్ కానివ్వండి లేదు మనము ఇంకేమన్నా దానికి మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆర్డర్ పెట్టేసుకుంటే వచ్చిన వస్తువుకి మన దగ్గర ఆల్రెడీ మనము తీసుకున్న అమౌంట్ లెస్ చేసి మనకి వస్తువు ఇచ్చేస్తారు. లేదంటే అప్పుడు మనకి ఇంకా ఈ హెడేక్ అంతా లేకుండా, ఇదంతా అర్థమయ్యేది ఇదంతా లేకుండా ప్రశాంతంగా మనకి అయిపోతుంది అనమాట. ఈ విధంగా వాళ్ళకి కాయిన్ ఇచ్చినా అదే అదే వస్తుంది, లేదు మనము ఇలాగ మనం అమౌంట్ రూపంలో మార్చుకుని చేయించుకున్నా అదే, ఎటువంటి తేడా ఉండదండి. గోల్డ్ కాయిన్స్ ఇచ్చేసి మనము ఒక వస్తువు చేయించుకున్నా అదే ప్రాసెస్. లేదు మనము మనం అమౌంట్లోకి చేంజ్ చేసుకొని మన దగ్గర ఉన్న కాయిన్స్ని అమౌంట్లోకి కన్వర్ట్ చేసుకొని మనకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని చేయించుకున్న అదే, దానికి దీనికి ఏమి తేడా ఉండదు మన భ్రమ అంతవరకేను అదండి. ఓకే, ఈ వీడియోలో మీకు నీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకేమన్నా అర్థం కాకపోతే చెప్పండి, నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా కామెంట్ సెక్షన్లో అయినా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.